అడ్డగోలుగా పన్నులు పెంచడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దీన్ని ఐక్యంగా ఎదుర్కోవాలని సిపిఎం నాయకులు లక్ష్మణ్మూర్తి అన్నారు. పారిశ్రామిక ప్రాంతం కోరమండల్ దారి లేబర్ జంక్షన్లో ఎవరూ కూడా పెరిగిన పన్నులు చెల్లించవద్దంటూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించి చెత్తపై పన్ను, నీటిపై పన్ను విధిస్తూ జీవోలు రిలీజ్ చేసి ప్రజలపై భారం వేస్తున్నారని, ఎన్నికల్లో ప్రజలపై వరాలు జల్లు కురిపించి అధికారంలోకి వచ్చి ప్రజలు నడ్డి విరిచేటట్లుగా భారాలు మోపి ప్రజల మనోభావాలు దెబ్బతినేటట్లుగా వ్యవహరిస్తున్న జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు. పెంచిన పన్నులు ఎవరూ కట్టవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మల్కాపురం జోన్ సభ్యులు పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం గత ముందు ఎన్నికలు అనేక వాగ్దానాలు చేశారు. ఆనాడు చెత్త పన్ను కానీ ఇంటి పన్ను పెంచుతామని తప్పకుండానే ఈరోజు 15% పన్నులు పెంచడం అనేటువంటి జరిగింది. దాని ప్రకారంగా మనందరికి కూడా నోటీసులు రాబోతా ఉన్నాయి. గతంలో ఇంటి అద్దె విలువ ప్రకారము మనకు ఇంటి పన్ను వేసేవాళ్ళు, ఇప్పుడు ఆ రకంగా కాకుండా మనం ఉంటున్నటువంటి భూమి తాలూకు విలువ ప్లస్ మనం ఎన్ని అంతస్తులకు వెళ్తే అంత తాలూకు విలువ మొత్తం కలిపి ఈరోజు ఇంటి పన్నులు అనేటువంటి పెంచడం జరిగింది. దానివలన 5 రెట్లు ప్రతి ఒక్కరికి కూడా ఇంటి పన్ను పెరుగుతూ ఉంది. గతంలో రెండు వేలు కట్టుంటే ఇప్పుడు అది 10,000 రూపాయల వరకు కూడా మన ఇంటి పన్ను చెల్లించవలసినట్టు వస్తుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీని అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే వైసీపీ కార్పొరేటర్లకి మనం ఓట్లేసి గెలిపించామో ఆ గెలిపించిన వైసీపీ కార్పొరేటర్లందరూ కూడా ఇంటి పన్నులు పెంచాలని చెప్పి అందరూ చేతులెత్తి కౌన్సిల్లో తీర్మానం చేశారు. అది కాకుండా అదనంగా ప్రతి ఇంటికి 120 రూపాయల చొప్పున చెత్త పన్ను మళ్ళీ కట్టాలని చెప్పి మళ్ళీ తీసుకొచ్చారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ రకంగా ప్రజల మీద భారాలు వేయడం సరికాదని చెప్పి సిపిఎం పార్టీగా ఈరోజు అన్ని ప్రాంతాల్లో పాదయాత్రల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. దీన్ని నిరసిస్తూ 28, 29 రెండు రోజులు కూడా అన్ని సచివాలయాల వద్ద కూడా నిరసన తెలియజేస్తాం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఈ చెత్త పన్ను రద్దు చేయాలి, పెంచిన ఆస్తి పన్నులు రద్దు చేయాలని, అలాగే ఫెనాల్టీలు రద్దు చేయాలని చెప్పి మన కమిషనర్ గారికి అభ్యంతర లెటర్లు సచివాలయాల్లో మనందరం పెట్టాలి కమిషనర్ గారికి. ఆ రకంగా ఈరోజు ఇప్పటికే అధికారులు కొంతమంది సచివాలయ